నమస్తే గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ నేను మీ తీన్మార్ మల్లన్న వెల్కమ్ టు క్యూ న్యూస్ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రైమ్ ఏరియా అయినటువంటి హైటెక్ సిటీ షేర్లింగంపల్లి ఆ తర్వాత కూకట్పల్లి ఏరియాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక దందలకు తెరలేపింది సర్కారీ భూములను అమ్మడం 111 జీవో ఎత్తేయడం అనేటువంటి అనేక కార్యక్రమాలకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది అలాగే అనేక కుంభకోణాలకు కూడా ఆ ప్రాంతం వేదికై కూర్చుంది ఈరోజు ఇక వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏం చేయబోతుంది బీజేపీ బలం ఏంటి బలహీనతలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ పాలన పైన ఆయన మనసులో ఏం అభిప్రాయం ఉందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం షేర్లింగంపల్లి బీజేపీ యువ నేత రవి యాదవ్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు అండ్ సేమ్ నా మిత్రుడు కూడా సో కొద్దిసేపు రవి యాదవ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు బెల్ట్ షాప్ల సమస్య అలాగే 111 జీవో సమస్య అక్కడ లేబర్ సమస్యలు ఈ అనేకమైనటువంటి సమస్యలు నా దృష్టికి తెచ్చినటువంటి ధర్మిళ కాసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే గారు తెలంగాణలో మీరు ఎక్కడున్నారు మీకు మీకేం అప్పుడు అంత పెద్ద పెద్ద బంగ్లాలు కనిపిస్తాయి అటు సైడు షేర్లింగంపల్లి సైడు మాది కానీ గుడిసెలు కనిపిస్తాయి సో మీ తెలంగాణ వేరు మా తెలంగాణ వేరు కనిపిస్తూ ఉంది మరి మీ తన పరిపాలన విధానం అదే ఉందా లేకపోతే ఏమైనా తేడా ఉందా రాష్ట్ర ప్రభుత్వంది తెలంగాణ మొత్తం అట్లే ఉంది మా దగ్గర మరీ ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ హవా ఇప్పుడు వెస్ట్ జోన్ ఎంతసేపు వెస్ట్ జోన్ హైటెక్ సిటీ వచ్చే వరకు ఆ సిటీ అట్లే ఎక్స్పాండ్ అవుతా ఉంది మరి ఇటు అట్లా అయితలేదు రింగ్ రోడ్ చుట్టూ ఇప్పుడు బెంగళూరు చూసుకున్నాం మనం బెంగళూరులో మొత్తం చుట్టుపక్కల ఆ 4 సైడ్స్ ఆఫ్ ది కార్నర్ డెవలప్మెంట్ ఉంది హైదరాబాద్ వచ్చే వరకు ఏమైపోయిందంటే వెస్ట్ జోన్ అప్పట్లో ఆడ సైబర్ టవర్స్ పెట్టే వరకు అది ఏమైపోయిందంటే రాయిజా మైన్స్ పేరిస్ రావడం తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడము తర్వాత కొల్లూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లా పెరుగుతూ ఇప్పుడు ఎక్కడ వరకు పోయింది కొల్లూరు శంకర్పల్లి వరకు వెళ్ళిపోయింది అవును అయితే ఈ క్రమంలో ఏమైపోయిందంటే గతంలో 2008-2009లో ఈ గుర్కుల్ ట్రస్ట్ ల్యాండ్స్ దాదాపు 700 ఎకరాలు అయ్యప్ప సొసైటీ మర గోకుల్ ప్లాట్స్ ఇట్లా మొత్తం కూడా ఇదేంది ప్రైమ్ లొకేషన్స్ ఇవి కోట్లల కేసులు నడుస్తున్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి లేఅవుట్ వేసి పెట్టిరు ఇది గవర్నమెంట్ క్లెయిమ్ చేసేది ఒక పక్కన ట్రస్టులు క్లెయిమ్ చేసి ఇటువంటి ల్యాండ్స్ అన్ని కూడా అవేక్యూ ప్రాపర్టీ ఇప్పుడు సర్వే నంబర్ 78, 79, 80 కొన్ని 100 ఎకరాలు కాన్స్టిట్యూన్సీలో అది గవర్నమెంట్ చెందాలి ఇవాళ ఏమైపోయిందంటే ప్రైవేటు 2014 వరకు చాలా అంటే అప్పట్లో ఉన్నటువంటి మరి మా నాన్న కూడా పాపం కొన్ని పార్కులలో మీరు నంబర్ నేను మొన్ననే గూగుల్ ప్లాట్స్ పోయి వచ్చిన ఆడ కొన్ని పార్కులు అప్పట్లో ఇల్లీగల్ లేఅవుట్ అయినా కానీ పార్కుల కోసం పెట్టిన దాంట్లో కూడా ఏమైంది డాక్యుమెంట్లు పెట్టి కబ్జా పెట్టే ప్రపోజల్ ఉండే కొంతమంది అయినా అప్పట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండి ఆ పార్కులన్నీ కాపాడారు ఇప్పుడు ఏమైంది తెలుసా ఇప్పుడు మొన్న నేను పిలిస్తే వర్షం పడుతుంది అని పిలిస్తే పోతే ఆ పార్కులో ఉన్న గోడలను తీసేసి దాన్ని కూడా కబ్జా పెట్టే ప్రపోజల్ ఉర్రీలు ఇప్పుడు షేర్లింగంపల్లి కూడా ఆగమైపోయిందా ఆగమైపోవడైంది అసలు నువ్వు ఈ 8 సంవత్సరాల ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లేదు గవర్నమెంట్ భూములు పోయినాయి ఈయన హార్ట్ ఆఫ్ ది సెంటర్లా మన సైబర్ టవర్స్ ముందల ఏంది 5 ఎకరాలు 2 వర్గాలకు ఇచ్చిండు 5 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్ మీద కుల పొలకు అందరికి తీసుకుపోయి కోకా పెట్టించు ఇంకా నీకు అర్థం చేసుకోవాలి ఎవరికి వాళ్ళది అర్థమైంది కమ్మవారి కోటి ఇచ్చినట్టు వేలమ్మవారి కోటి తీసుకున్నట్టు ఆ రెండింటికి మాత్రం అక్కడ ఆ రెండింటికి మటుకు ప్రైమ్ లొకేషన్లు ఇచ్చిండు మళ్ళా మళ్ళీ ఏంది ఇవాళ అయ్యప్ప సొసైటీ మన గుర్కుల్ ట్రస్ట్ ఈ ల్యాండ్స్ అన్ని కూడా గతంలో నిజంగా ఖాళీగా ఉండే మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయరు మీరు పాతది ఓపెన్ చేయరు ఇప్పుడు ఓపెన్ చేయరు ఎంత కొన్ని 1000 కోట్ల దందా నడుస్తుంది ఇలా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి టీఆర్ఎస్ కార్యకర్త దగ్గర నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇలా జిహెచ్ఎంసీలో 1000 కోట్లు ఇలా నేను ఛాలెంజెస్ చెప్తున్నా ఇవాళ నేను వీళ్ళంత కరప్షన్ ఎప్పుడు చూడం మనం లైఫ్లో ఎప్పుడు చూడం మనం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే రిచెస్ట్ కాన్స్టిట్యూన్సీ అటువంటి కాన్స్టిట్యూన్సీలో ఇంత దందాలు నడుస్తూ ఉంటే సో పోనీ సరే ఇది అంత ఉన్నతస్తుల వ్యవహారం అనుకున్నట్టు మీకు ఒక విషయం చెప్తున్నానా మా నాన్న 88 మున్సిపల్ చైర్మన్ 88 అప్పటికి హైటెక్ సిటీ రాలే అప్పట్లోనే
ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఉన్నాయి కదా. మళ్ళా తర్వాత మళ్ళా మొన్న 2000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ అప్పుడు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందుకు ఎందుకు పోయినాయి? ఇప్పుడు ఎక్కడ పోయినాయి ఇవన్నీ? బంగారు తెలంగాణలో భాగమైన బంగారు తెలంగాణ భాగంలో ఇవాళ ఇదేంది సర్వే నంబర్ 100 ఈ డాక్టర్ ప్రసాద్ ఆ స్కామ్ ఉండే కదా, ఆ స్కామ్ ఎక్కడ పోయింది? ల్యాండ్ లెస్ స్కామ్. అవును, దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటారు. ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్స్ షేర్లింగంపల్లి కాన్స్టెన్సీ 100% తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు అంటే, ఈడ ఈడ తెలిసి ఒక నీళ్ళ పంచాయత పైప్ కాంట్రాక్టర్ గిన్నె ఉంది అనుకుంటారు. షేర్లింగంపల్లికి పోయి తెలంగాణ జనం అంతా ఒకసారి పోయి చూస్తే ఇలా దందా మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు 100% ఆ పరిస్థితిలో ఉంది. షేర్లింగంపల్లిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే మీ నాన్నగారు ముఖ్య ఏది ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆ కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏం అభివృద్ధి జరిగింది? 2014 తర్వాత నేను చెప్తున్నా కదన్నా, వీళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇవాళ బస్తీలు గతంలో వేసినటువంటి రోడ్లే ఉన్నాయి, గతంలో వేసినటువంటి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సర్వే నెంబర్ 80 ఉంది. సర్వే నెంబర్ 80 పాపం ఎప్పటి నుంచో గరీబ్ వాళ్ళు, ముస్లిమ్స్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటే అంటే చిన్న చిన్న ప్లా వేసుకుంటే కరెంటు మీటర్లు ఇప్పించింది మా నాన్ననే, రోడ్లు ఇప్పించింది మా నాన్ననే. అట్లా స్లమ్స్ మొత్తం డెవలప్ చేసింది మా నాన్ననే. అంటే అధికారంలో ఉన్నా లేకున్నా కొన్ని కొన్ని స్లమ్స్, అన్ని స్లమ్స్ అన్నీ కూడా ఆడ మా నాన్న పేర్లు ఉన్నాయి, మా తాత పేర్లు ఉన్నాయి, పార్కుల పేర్లు ఉన్నాయి. అట్లా ఎన్నో ఎన్నో రకాలుగా ఇవాళ మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఆ ఏరియా ఇప్పుడు గజం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇవ్వాలి. అంటే ఒక 1000 గజాలు అంటే దగ్గర దగ్గర 4-5 కోట్ల ప్రాపర్టీ, 10 కోట్ల ప్రాపర్టీ. 1000 గజాలు అయితే 10 కోట్ల ప్రాపర్టీ, 10 నుంచి 20 కోట్ల ప్రాపర్టీ. అటువంటి ల్యాండ్ల గవర్నమెంట్ ఆ జమానాలో మా నాన్న ఫ్యూచర్ ఆలోచించుకొని పార్కులు కానీ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ కూడా కంపౌండర్ కట్టించు. కానీ ఇలా పరిస్థితి లేదు. ఇలా ఇలా మొత్తం కూడా మీరు అన్నట్టు రీసెంట్గా చూసిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి కానీ మీరు పోయినటువంటి నిన్న మొన్న కేంద్ర మంత్రి వచ్చి అవునవునవును గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కానీ బెల్ట్ షాప్లు ఏంది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందుకు మన కేసీఆర్ ప్రభుత్వం 2014లో మరి మండల్కి ఒక హాస్పిటల్ అన్నాడు, 50 పడకల హాస్పిటల్ మండల్కి ఒక, మళ్ళా కాన్స్టిట్యూన్సీకి ఒకటి 100 పడకల హాస్పిటల్. అట్లా మా కాన్స్టిట్యూన్సీ 675,000 జనాభా ఆఫీషియల్, అక్కడ ఉన్న హాస్పిటల్ ఒకటి ఒక హాస్పిటల్, అది కూడా కొండాపూర్లో 100 పడకల హాస్పిటల్. అది నానా పీరియడ్లో వాళ్ళు చేసారు. దాన్ని ఏం చేశారు ఇప్పుడు కోవిడ్ టైంలో బెడ్లు సరిపోతలేవు అని చెప్పేసి ఒక 100 ఎక్స్టెండ్ చేసారు పైన. దానికి ఆక్సిజన్లు నిన్న సెంట్రల్ మినిస్టర్ వచ్చి అదే చెక్ చేసిండు, వీళ్ళు కరెక్ట్ పని చేస్తారా లేదా అని. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిరాడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి, 6 కోట్ల ఫండ్ వచ్చింది. అది సద్వినియోగం చేసుకుంటారా లేదా, యూటిలైజ్ చేస్తారా లేదా అని చెప్పేసి చూడడం జరిగింది నిన్న సెంట్రల్ మినిస్టర్ వచ్చి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని ఈ సెంట్రల్ మరి ఇంత చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదో ఏం చేయట్లేదు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని కేటీ రామారావు అంటున్నాడు. మర్చిపోయినా ఇంతకుముందు మనం మాట్లాడే ముందు ఒకటి చెప్పాలి. అయితే నిర్మలా సీతారామన్ లాస్ట్ టైం బాన్స్వాడలో తిరిగినప్పుడు ఆడ ప్రధానమంత్రి, అది వైరల్ అయింది చూసినావు కదా, ప్రధానమంత్రి రేషన్ షాప్ లో పెట్టాలి బియ్యమో 30-28 నుంచి 20 రూపాయలు అయితే ఎందుకు పెట్టరు అన్నారు కదా. అయితే ఈడ నిన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు మా ఏరియా హాస్పిటల్లో 1 డే ముందు ప్రధానమంత్రి ఫోటో పెట్టిరా ఆయన వచ్చి సెంట్రల్ మినిస్టర్ వచ్చి అడిగిండు, నయా దిక్రా క్యా, పురాణ దిక్రా నయా దిక్రా క్యా అది. అట్లుంది పరిస్థితి. మళ్ళీ తీసేసుడా, ఇంకా అదే ఉంటది కదా, పట్టించుకోవాలి కదా. అంటే నేనేమంటున్నా ఇప్పుడు మీరు గతంలో షేర్లింగంపల్లి ప్రాంతంలో మిషన్ భగీరథ వాటర్కి సంబంధించినటువంటి క్లిప్స్ మీరు నాకు పంపించడం జరిగింది. అవును, వాటరు చాలా దారుణమైనటువంటి వాటర్. ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడు అంటే బాయికాడ మోటార్లకు మీటర్లు పెడతా అంటున్నాడు ఎవరు, నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ మోసకాడు అని చెప్పారు అంటున్నాడు. ఈయన నల్లాలకు మాత్రం మీటర్లు ఎందుకు పెడుతున్నట్టు?
ఇళ్ళకి ఇచ్చేటువంటి నల్లాలకు మీటర్లు పెట్టారు. అది కాకుండానా పోనీ స్వచ్ఛమైన వాటర్ వస్తున్నాయా? స్వచ్ఛమైన నేను మొన్న 3 రోజుల కింద నేను సోషల్ మీడియాలో కూడా పెట్టిన. మీరు ఆ రోజు పొద్దు పొద్దున్నే నాకు మార్నింగ్ కాల్ తీసుకురు. మాదాపూర్ గుట్టల బేగంపేట అదేంది హైటెక్ సిటీ ప్రాంతంలో ఇద్దరు చనిపోయారు కంటామినేటెడ్ వాటర్ తోటి. ఇద్దరు చనిపోయారు, 30 మంది హాస్పిటల్ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేసారు తెలుసానా, చనిపోయిన వాళ్ళకి బయటికి రావద్దు అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ గా కలెక్టర్ నుంచి పైసలు రావాలి. ఒకవేళ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తే క్యాష్ రూపంలో 10 లక్షల రూపాయలు 5 లక్షలు 5 లక్షలు మేము నులి చేసినామని చెప్పి పోయి ఇవ్వడం, అక్కడదక్కడ క్లోజ్ చేయడం. దాని తర్వాత మీరు తీసుకున్న తర్వాత అది మీరు తీసుకున్న తర్వాతనే మొత్తం స్టేట్ మీడియా మొత్తం వచ్చింది. అక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ మొత్తం నిండిపోయింది. సో సేమ్ అదే ఇష్యూ మొన్న అంజయ్ నగర్ సిద్దిక్ నగర్ స్లమ్ లో నేను మొన్న చెప్పిన బయట షాప్ల గురించి నేను వాళ్ళు పిలుస్తూనే పోయినా. పోతే ప్రజలారా ఒక్కసారి బెల్ట్ షాపులు ఎట్లా ఉన్నాయి షేర్లింగంపల్లి కాడ ఈ క్లిప్ చూసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనం ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నాము, లింగంపల్లి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో. గల్లీ ఒక ఏరియాకి పోతే ఒక 4 నుంచి 5 బెల్ట్ షాపులు ఉంటున్నాయి. అంటే దీని ద్వారా ఏం జరుగుతుందో మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుస్తుందో తెలియట్లేదో. తాగండి ఊగండి జోగండి అన్న కాన్సెప్ట్ లోనే ఉంది వ్యవస్థ మొత్తము. ఈ బెల్ట్ కంట్రోల్ చేయాల్సిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను బెల్ట్ షాపులను ప్రోత్సహించుకుంటూ మొత్తం సిండికేట్గా వ్యవహరిస్తున్న వైన్ షాపులను చూస్తూ ఏ టు జెడ్ తాగండి ఊగండి జోగండి అన్న కాన్సెప్ట్లోనే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బెల్ట్ దందా జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున బెల్ట్ దందా మాత్రం జరుగుతుంది. ఏ షాప్కు వెళ్ళినా ఏ గల్లీకి పోయినా ఒక బెల్ట్ షాప్ ఉంటుంది. అర్ధరాత్రి 24 గంటలు మంచినీళ్ళు దొరుకుతాయా, 24 గంటలు మన మిషన్ భగీరథ నీళ్లు దొరుకుతాయా దొరకదేవా అని 24 గంటలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉంటున్నాయి, మందు మాత్రం దొరుకుతుంది. చూసిరు కదా, అది వైన్స్ కాదు బెల్ట్ షాపు. నీకు షేర్లింగంపల్లిలో ప్రతి 10 ఇండ్లలో ఒక బెల్ట్ షాప్ దొరికేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది బంగారు తెలంగాణ అభివృద్ధి అని మన ముఖ్యమంత్రి చెప్తాడు. సో రేషన్ షాపుల కాడ ఎట్లాగో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టాలంటే ఇబ్బంది పడతా ఉన్నా, కనీసం బెల్ట్ షాపుల కాదన్న కేసీఆర్ బొమ్మ పెట్టాలంటే అది కాదు కదా నువ్వు అంటావు కదా కేసీఆర్ దుఃఖం అని చెప్పి. అయితే ఆడ నడుచుకుంటా పోతుంది కనబడతాయి షాప్లు, నేను చూపిస్తాను నేను దాని మీద. అది ఓరి షాపులు మళ్ళా టీఆర్ఎస్ కార్యకర్తదే అన్ని షాపులు, బెల్ట్ షాపులు కూడా అన్ని షాపులు నేను చూపిస్తా కూడా అందరికి. ఏ టైం మధ్యాహ్నం దొరుకుతుంది 24 అవర్స్ మీరు నేను చూపిస్తాను నేను, ఎందుకంటే అన్ని బస్తీలనే నాకు పరిచయం ఉన్నమాట. అవును, అంటే మేము ఆడనే ఉన్నాము ఎప్పటి నుంచో, జమానా నుంచి ఉన్నాం కాబట్టి బస్తీలో ఏ బస్తీలో ఎవడు ఏంది అనేది నాకు. సో ఆడ ఏమైపోతుంది అంటే ఆడికి బయట నార్త్ ఇండియా అవును చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆడ సెక్యూరిటీ గార్డు లేకపోతే ఇది డ్రైవరు దేనికో పెయింటరు ప్లంబరు అట్లా వస్తారు కదనా. ఏమైతుంది వాడు మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, నిన్నగాక మొన్న ఒక పోతే వాడు మంచి టాలెంటెడ్ పెయింటర్ అంటాడు వాడు, యూపీ నుంచి వచ్చిండు. వాళ్ళ మిస్సెస్ చెప్తుంది నెల 2 నెలలు మంచిగా పోయినట్టాడు, సాయంత్రం కాగానే ఆడ బెల్ట్ షాప్ లో పోయి మంది అయినట్టు. మళ్ళానికి పొద్దున ఏదో అయినట్టు పొద్దున ఒకరోజు స్టార్ట్ చేసి 5 గంటలకు స్టార్ట్ చేసి ఆ కంటిన్యూషన్ అవుతుంది. అట్లా చాలా మంది ఉపాధి కోల్పోతారు ఇక్కడికి వచ్చి, తాగుబోతలు అయిపోయారు తెలంగాణ మొత్తం. తెలంగాణ ఏమో కానీ మా ఏరియా మొత్తం తాగుబోతలు తయారు. షేర్లింగంపల్లి ఊగుతుంది ఆడికొచ్చేది షేర్లింగంపల్లి. సో ప్రజలారా, ప్రైమ్ ఏరియా షేర్లింగంపల్లిలో మన కేసీఆర్ చెప్తున్నటువంటి, మన ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మిషన్ భగీరథ నీళ్లు, ఆ నీళ్లు ఏ రంగులో ఉంటాయి ఏం కథ అని ఒక చిన్న క్లిప్ చూడండి. ఇలా అంజయ్ నగర్ సిద్దిక్ నగర్ లో మనం ఉన్నాం. ఇలా వీళ్ళకి గత 15 రోజుల అంది వాటర్, మరి జిహెచ్ఎంసి మంజిరా వాటరు ఇదేంటంటే కోఆర్డినేషన్ లేక ప్రాబ్లం. వాటర్ వర్క్స్కి జిహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ లేక వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయి వాటర్ ఇట్లా వస్తుంది. మొన్ననే మనం చూసాము మన గుట్టలపై అయిపోయి వాటర్ బస్తీలో ఇద్దరు చనిపోయారు, 15-20 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. రేపు మరి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఫస్ట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికులు అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఈ రోజు వరకు కూడా ఒక అధికారి రాలేదంట. మరి వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి ఇక్కడ అరకెప్పుడి గాంధీ అంటాడు, ఇక్కడ కార్పొరేటర్ అంటాడు, ఇక్కడ పోయారు అని చెప్పి నేను అడుగుతున్నాను.
రైట్. ఇది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట, ఇక్కడ జరుగుతున్నటువంటి పని. ఇంకా ఇదే కాకుండా ఇదే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటరు తోటి కార్యకర్తలను వేధించి వాళ్ళని ఆర్థికంగా లాజ్ చేసి ఆఖరికి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. రీసెంట్గా మీ కాన్స్టిట్యున్సీలోనే ఒక కార్పొరేటర్ జయంగా సగం కాలిపోయింది ఆయన. కారణం కాలిపోయాడు మీరు పొద్దున చెప్పారు న్యూస్లో. అయితే యాక్చువల్గా అది బయటికి ఎవరు అది కేసు తీసుకోలేదు. నేను తర్వాత జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి గారు కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వలేరు ఎవరు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఇవ్వలేరు. మేము ఆ రోజు పోయి అయితే ఏమైందంటే ఆడ ఆల్విన్ కాలనీ అనే డివిజన్ ఉంది, ఆడ వెంకటేష్ రోడ్, ఇప్పుడు ఫస్ట్ కార్పొరేటర్, గతంలో మా కూడా పనిచేసాం చాలా. అంటే ఇంకా అటువంటి 150 డివిజన్లలో అటువంటి కార్పొరేటర్ అసలు మనం చూడం. ల్యాండ్ గ్రాబర్లు అన్ని గ్రాబింగే, ఏది పడితే అది. అయితే వాడి కార్యకర్త దగ్గర పైసలు తీసుకున్నట్ట, తీసుకొని 25 లక్షలు తీసుకొని వాడిని ఇవ్వకుండా వాడు సతాయించి వాడిని ఆఖరికి ఆ డివిజన్లు లేకుండా వేసి ఆడు బొల్లారం దగ్గర ఎక్కడ ఉన్నాడట. పైసల కోసం వస్తే పైసలు ఇవ్వకపోతే ఇంకా వాడు అన్నీ అమ్ముకున్నాడు, ఇవ్వకపోతే ఏం చేయాలో అర్థం కాక ఆడు కాలపెట్టుకుని ఏం చేసాడు. అట్లనే పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ కాడ 3 గంటలు కూర్చోబెట్టాడు. కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవాలి. ఇవాళ మన తెలంగాణ పోలీస్ అట్లుంది, ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ భలే చెప్తారు కదా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయితే ఫ్రెండ్లీ పోలీసు నేను తెల్లారి నేను సాయంత్రం పోయి ఎందుకు ఎఫ్ఐఆర్ తీసుకోవాలి, కంప్లైంట్ అయితే తీసుకోవాలి కదా, ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసినా చేయకపోయినా నువ్వు అయితే ఇవ్వాలి కదా రిసిప్ట్, ఎందుకు తీసుకోవాలి అంటే ఆడ అక్కడ ఉన్నటువంటి కృష్ణారావు, గాంధీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కై. ఇప్పుడు ఇంకోటి ఏమైంది తెలుసా అన్న, వానికి పైసలు ఇచ్చి కాంప్రమైజ్ చేసిరు వాళ్ళ మళ్ళీ అంత కాలబెట్టుకుని అంత అంటే ఇలా అరాచకం చూడు. అదేదో మళ్ళా తర్వాత మీరు ఒత్తిడి చేసి మేము ఒత్తిడి చేస్తే దానికి మళ్ళా 1 కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చి ఏదో వేసిరని చెప్పి తెలిసింది. వాడు సగం బాడీ కాలిపోయింది, వాడు బతుకుతాడో అసలు కూడా తెలియదు. ఇట్లుంది ఇవాళ ప్రతి ఒక్కటి పైసలతోటే. సో షేర్లింగంపల్లిలో 111 జీవో కొంత పార్ట్ ఉన్నట్టు. సో దాంట్లో ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పుడు, ఆ తర్వాత కోర్టులో మాత్రం నిబంధనలు కొనసాగుతాయి. ఈ డ్రామా మధ్యలోనే చాలా భూములు తారుమారు అయిపోయినట్టుగా తెలుసు. 100% మీరు అన్నది. అయితే యాక్చువల్గా అన్న ఇవాళ 111 జీవో అనేది మనకి హైదరాబాద్కి ఒక ఆక్సిజన్. అది ఎస్ ఇవాళ మనకి పార్కులన్నీ పోయినాయి. మా ఏరియాలో కూడా కొండాపూర్లో బొటానికల్ గార్డెన్ ఉంది, దాని మీద దగ్గర సాఫ్ట్వేర్ రోజులు ఒక 10 నుంచి 20 వేల మంది ఆన్లైన్లో ఫైట్ చేస్తూ ఉంటారు దాని గురించి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని తర్వాత ఏదో అయ్యింది, ఇష్యూ అయ్యింది, దాని మీద అట్లనే ఆపేసారు. వాస్తవంగా ఉండాలి, ఎందుకంటే కాంక్రీట్ జంగల్ అయిపోయింది. సో ఆ మధ్యలో కొంచెం లంగ్ స్పేస్ కావాలి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 50 వేల మంది పార్కు వాకింగ్ లేక అందులోకే పోతారు. సో అట్లా ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్కి లంగ్ స్పేస్ 111 జియో. అవును, 111 జియోని ఎట్లా ఎత్తేస్తారన్నా, ఎట్లా ఇస్తారన్నా ఆ జియోని ఎత్తేయడం కాదు, అసలు ఏ రకంగా, ఎందుకంటే ఎందుకు ఎత్తేయాలనుకుంటున్నారు అంటే కొన్ని 100 ఎకరాలు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉంటారు 111 జియో. అది ఎత్తేస్తే వీళ్ళంతా కూడా కుమ్మ వాళ్ళ పార్ట్నర్షిప్ వాళ్ళ షేర్లు చాలా ఉన్నాయి అలా. అవును, చాలా ఉన్నాయి మీకు, ఎందుకంటే కొన్ని 100 లక్షల ఎకరాలు మొత్తం అధికార పార్టీ వాళ్ళ బినామీలు, ఫామ్ హౌజులు. మొన్న బెంగళూరు ఏమైంది చూసినావు మొన్న? ఏది మొన్న అయిపోయింది సేమ్ అదే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు 111 జియో తీసేస్తున్నాం అనగానే ఏమైంది తెలుసా, మొత్తం ఆడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల అజీజ్ నగర్, ఆ గండిపేట ఏరియాలో కూడా మొత్తం ఊర్ల పక్కకి లేఅవుట్లు వేసిరు. అప్పట్లో ఇన్ని రోజులు ఆపుతుండే ఆఫీసర్లు, ఆపుతుండే మండల ఆఫీసర్లు, వాళ్ళు ఇల్లు ఆపుతుండే కలెక్టర్ ఆఫీసర్లు. ఇప్పుడు ఎవరు ఆపుతలేడు, 111 ఎత్తేసినాం కదా కడతనే ఉన్నారు. వాస్తవానికి నీకు హైటెక్స్ మన హైదరాబాద్ లో టెంపరేచర్ కొంత మెయింటైన్ కావడానికి కారణం కూడా 111. గ్రీనరీ ఏరియా ఇది కేసీఆర్ గారు చేసినటువంటి వన్ ఆఫ్ ది బ్లండర్ మిస్టేక్స్, 111 జియో అని తీయడం అని. ఓట్ల కోసమో ఏదో వాళ్ళ లబ్ధి కోసం ఓట్ల కోసం ఆడ ఓట్లు ఇప్పుడు ఏమైంది సార్, 111 జియో ఆల్రెడీ
ఆడ అజీజ్ నగర్ ఆ ఏరియాలో అంత చిన్న చిన్నగా కట్టుకున్నారు, దాన్ని ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆల్రెడీ అన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అదే పేదల కోసం కాదు కదా, అదే పేదల కోసం కాదు, పేదల కోసం కాబట్టి అది ఎత్తేస్తాడు, దాని డ్రామాలు ఆడుతూ ఉంటాడు. సో టిఆర్ఎస్ పార్టీ పరిపాలన నీకు తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నా అంటాడు కేసీఆర్, ఆ తర్వాత రైతుకు అందిస్తా ఉన్నా, రైతు మేము ఇస్తా ఉన్నా, ఏది పుట్టంగానే ముడి తుడుస్తా కిట్టి కిట్టిస్తా ఉన్నా అంటుండు కదా. మళ్ళీ ఎక్కడ పోయినాయి అని అంటే మీ నియోజకవర్గంలో వస్తలేవా, మీ నియోజకవర్గంలో ఏమి వస్తలేవా? అసలు కేసీఆర్ చేస్తున్నటువంటి పరిపాలన ఏమాత్రం నచ్చట్లేదా? సరే అన్న, హుజూరాబాద్ ఎలక్షన్ లో దళిత బాంధి అవును, అది దళిత బాంధి ఎంతమంది ఇచ్చిన కాన్స్టిట్యూషన్ దాంట్లో ఒకటి వైరల్ చేసిన దళిత బాంధి నువ్వే వైరల్ చేసిన అది ఉంగరాలు పెట్టుకొని అది ఎవరైనా రెండు మూడు బంగ్లాలు ఉన్నాయి, రెండు మూడు బంగ్లాలు ఉన్నాయి. అట్లా మా దగ్గర 10 డివిజన్లలో 100 మందికి ఇచ్చింది, డివిజన్ 10 మంది సేమ్ కనీసము నువ్వు రెవెన్యూ ఆఫీసర్ పంపించి వాస్తవంగా ఈ దళితులకి నువ్వు ఇంకా దళితులను ఇంకా నువ్వు ఇట్లా మోసం చేసి ఎట్లా నాకు అర్థం కాదు. అది కాదు పోనీ ఈ దళిత బంధు ఇచ్చుడన్నా అదే అంటున్నా, వాడు వానికి ఏం లేరు అని ఇచ్చి వానికి ఆడుకున్న అయిపోతుంది కదా. నువ్వు అది కూడా టిఆర్ఎస్ కార్యకర్తకి ఇవ్వాలన్నా, మొత్తం రాష్ట్రం అంతా రాష్ట్రమంతా జనగామో ఏంటో వాళ్ళ ఎమ్మెల్యే తమ్ముడు పిచ్చిరు కదా స్టేషన్ స్టేషన్ కనుక్కోరు, నేను చూసాను తాడుకోడు రాజే తమ్ముడికి తమ్ముడికి సర్పంచ్ ఎవరి పైసలు అది మన పబ్లిక్ పైసా. ఇలా హైదరాబాద్ లో ఇంత మీ రెవెన్యూ ట్యాక్స్ రూపంలో కానీ మిగతా పన్ను రూపంలో వేరే రకంగా అన్ని రకాలుగా ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది హైదరాబాద్, ఒకప్పుడు సర్ప్లస్ బడ్జెట్ అన్నారు. అంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే మీయాసండి బీజేపీ వాళ్ళ కనులు మండుతున్నాయి అంటారు. ఏడు అభివృద్ధి చెందుతున్నారా? అభివృద్ధి అందరికి రావాలి కదా, ఆ కొందరు మీరు చెప్పినటువంటి బంగ్లాలు ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళకి దళిత బంధు ఇది ఏందో అది ఏందో అర్థమే కాదు. కానీ వాస్తవానికి కూడా కేసీఆర్ పెట్టి పన్ను దిక్కుమాలే పథకాలు, అది ఎవరికి ఇస్తాడో ఎవరిని చేస్తాడో అర్థం కాదు. హుజూరాబాద్ ఎలక్షన్ రాగానే దళిత బంధు, మునుగోడు రాగానే గిరిజన బంధు, ఈ డ్రామాలతోటి నిజంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ ఉమ్మడి రాష్ట్రం ఉంటేనే న్యాయం ఉండరా అనే కాడికి వచ్చింది. వాస్తవంగానే ప్రజలు ఇది అనుకోవట్లేదు, వాస్తవంగానే అనుకుంటారు మా ఏరియా వాళ్ళు అయితే అనుకుంటారు. ఎందుకంటే మా దగ్గర అంట అన్న మేము సిటీలో ఉండే మన సిటీలో పెరిగినాము, ఈ తెలంగాణ మూమెంట్ మా జనరేషన్ అయితే మేము అసలు చూడే చూడలే, మాకు తెలియని కూడా తెలియదు మేము. అంటే వీళ్ళు సడన్ గా తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెలంగాణ అంటే బయట ఊర్లలో ఇంటికో ఉద్యోగం ఇస్తాము, ఇంకా మనం అది చేయొచ్చు, డబుల్ బెడ్రూమ్ ఎన్ని చెప్పిండే పబ్లిక్ ని రెచ్చగొట్టేసిండు. అసలు ఆంధ్ర పాలకులు మనం ఇట్లా చేస్తారు అట్లా చేస్తామని రెండోసారి కూడా మళ్ళీ అదే చేసిండు. ఏంది మనం అమరావతి పోవాలనా అని చెప్పి మళ్ళీ అట్లా బూత్ లేక చూపించిండు. మరి ఇప్పుడు నీకు తెలుసు మళ్ళీ కొత్త నినాదం ఏం తీసుకున్నా, మళ్ళీ కొత్త పూటకోటి కొత్తదేనా అది దేశ రాజకీయాలు అంటాడు, వాళ్ళ దేశ రాజకీయాలు అంటాడు, దేశ్కి నేత బీజేపీ ముక్త్ భారత్ అంటే ఏది? కేసీఆర్ తోటి అవు రవరా, నువ్వు కేసీఆర్ వాగ్దానాలు కేసీఆర్ మాటలు నమ్మి ఎప్పుడన్నా ఒక్క 1% అన్న నమ్మకం అనిపిస్తుంది? అసలు అమ్మా నేను అసలు అలా, నేను మా నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి సాబ్ని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డి సాబ్ని చూసిన. అరే కిరణ్ కుమార్ రెడ్డి చాలా నయం కదా. అయితే నేను నిజంగా అన్న రాజశేఖర రెడ్డి సాబ్ పొద్దున్నే అసలు నేను మార్నింగ్ అన్న నా నెంబర్ పోతుండే 7:30 7:45 అందరినీ కలుసుకో. అసలు 8:00 to 8:45 వరకు పెద్ద క్యూ ఉంటుండే ఇట్లా మొత్తం, ఇట్లా ప్రజలు కూడా కామన్ మెన్స్ కూడా వచ్చేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడి నుంచి కడప వెస్ట్ గోదావరి విజయనగరం నుంచి వచ్చి అందరి ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండే, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటే అప్పటిదప్పుడే బస్ ఛార్జీలు కానీ లేదా ఆపరేషన్లు కానీ ఎంబడి వెనకాల శర్మ అని వాళ్ళ పిఎస్ ఉండే అప్పటిదప్పుడే చేస్తుండే. నేను చేయించినప్పుడు మనకి ఏంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? సీఎం రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్ లేదు, నువ్వు మార్నింగ్ వచ్చి చూడ. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే నువ్వు ఇంతమంది నువ్వు ప్రైవేట్గా ఆపరేషన్లు నేను నీ ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా? నేను చూసిన నిజంగా చాలా గ్రేట్ అన్నాను, అట్లా చేయాలి.
ఒక సామాన్య మీలాంటి వాళ్ళు అందరి సహకారంతో చేస్తున్నాం అన్న. లే 100% చేయాలి అది. అది ఇప్పుడు ఇది ఒక ఓన్లీ మీరు స్క్రీన్ మీద కనిపించేది చూస్తారు, బిహైండ్ ద స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది చూడాలి. నువ్వు పొద్దున నీకు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రగతి భవన్ మంది అంతా మా దగ్గరికి వస్తారన్న. ఎందుకంటే ప్రగతి భవన్ లో ఎవరు ఎవరు లేదు కదా. ఒకప్పుడు ఓపెన్ ఉండే కామన్ పబ్లిక్ కి, నువ్వు మార్నింగ్ 7 o'clock టు 10 o'clock యూ కెన్ కన్ అంటే ఎనీబడి కెన్ కమ్ ఇన్ సైడ్. ఆ లైన్ లో నిలబడాలి. లైన్ లో నిలబడితే ఒకవేళ సీఎం బిజీ ఉన్నా కానీ ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు అప్పుడు ఏంది అనేది. ప్రగతి భవన్ ఎందుకున్నది, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా, ఆయన కట్టుకున్నాడు అంత పెద్ద ప్రగతి భవన్. అసెంబ్లీలా అధ్యక్ష ఈ 152 కోట్లేవా అధ్యక్ష, మన తాను గత బీదరికంలో ఉన్నాం అధ్యక్ష, మంచి సచివాలయం కట్టుకుంటే తప్ప అది ఈ 151 కోట్లతోనే అవుతుందా? 1500 కోట్లు 2000 కోట్లు దాటాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దసరా కూపన్ అట, దసరా కూపనింగ్ చేసి ఆటలకు వచ్చి 6 ఫ్లోర్లు ఉంటాడట, 6 నెంబర్ కార్ వేసుకొని వస్తారట, మొత్తం చే నెంబర్ మీద నడుస్తుంది తెలంగాణ. అదంతా బీజేపీ సెక్రటరీ అయ్యేటట్టుంది. అవునా, కట్టుడు ఆయనంతా కూసుండు మీ వద్ద అంతే. 100% చూడు. అవునా, మునుగోడులో గెలుస్తుందా? 100% కేసీఆర్ స్కీమ్ లో భాగంగా 24 గంటల కరెంట్ లో అంతరాయం జరిగి బాధ కూడా అంతరాయం జరిగింది. సో కేసీఆర్ పథకం ఇక్కడ కాసేపు అమలైంది. 24 అవర్స్ కరెంట్ అన్నాడు కదన్నా సిటీలో. సిటీలో 24 అవర్స్ కాదన్నా, కేసీఆర్ మొదటి నుంచి చెప్తా ఉన్నాను, 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు దేశంలో ఈ భూప్రపంచం మీద అంతరిక్షంలో కూడా దొరకదు అంత అద్భుతమైన కరెంటు అని చెప్పాడు వరకు. నేను మార్నింగ్ న్యూస్ చదువుతుంటే 3 మాటలు పోతుంది. ఇప్పుడు ఇప్పుడే నువ్వే సాక్ష్యం కదా, తడుక్కున మాయ కరెంటు మళ్ళీ జనరేటర్ మీద నడపాలి. అంటే కేసీఆర్ చెప్పే పనులకు దేనికి అసలు పొంతన ఉండదన్న. సరే, ఈ వ్యవహారం అటు పెడితే మీరు ఒక బీజేపీ రాష్ట్ర స్థాయి నేతగా కేసీఆర్ కుటుంబం పైన వచ్చినటువంటి లిక్కర్ స్కామ్ పైన కావాలనే బీజేపీ మా పైన బురద జల్లుతుంది అని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది, మీరేమంటారు? ఆధారాలు లేకుంటే ఎట్లా? అది హైదరాబాద్ ఢిల్లీలా ఢిల్లీ గవర్నమెంట్ సిబిఐ స్టార్ట్ చేసింది, ఈడీ ఎంటర్ అయింది. ఆధారాలు లేకుండా ఎట్లా చెప్తారన్న? ఆ హోటల్ పేరు చెప్పిర్రు, ఆమె పోయిందని చెప్పిర్రు, సీసీటీవీ కెమెరా. ఆమె కూడా ఖండించలేదు చూడు ఇప్పటిదాకా. నేను లేను అంటలేదు ఎవరు మేడం, నేను లేను నాకు సంబంధమే లేదు అంటలేదు ఎక్కడ కూడా. నాకు నోటీసులు అందలేదు అని ట్వీట్ చేసింది. ఈ మీడియాకు పని లేదు అని 100% మీరు అన్నది కరెక్ట్. దీంట్లో చాలా మంది బయటపడతారు, ఇంకా చాలా మంది ఊర్లే చాలా మంది బయటపడతారు. సో ఇదే కాకుండా శేర్లింగంపల్లి చుట్టుముట్టున్నటువంటి ఆ భూముల దంద పైకం అంతా తెచ్చి 100% ఇటు పెట్టిరట. ఇలా లిక్కర్లు అన్నా, లిక్కర్ దిక్కు ఇంకా రకరకాలుగా పెట్టిరు. లిక్కర్ కాదన్నా, లిక్కర్లు ఎంత పెట్టిరు? ఎంత 100 కోట్లు నథింగ్ అది. ఆ ల్యాండ్ ల 1000 కోట్లు అన్నా, నీకు ఎక్కడ ఎంత అనుకునేవాడను? నీ గజం 1.5 లక్షల అంటే ఎక్కడ ఎంత అనుకున్నావు? ఎక్కడ 60 నుంచి 70 కోట్ల రూపాయలు. ఇలా నీకు ఆక్షన్ రెడీ చేసిరు ఇప్పుడు, నీకు ఫైనాన్షియల్ హిస్టరీ పక్కకి. నీకు స్టార్టింగే 40 కోట్ల నుంచి పెడతారు ఆడ, అంటే అర్థమైంది అది. ఇట్ కెన్ గో అప్ టు 60, 60, 70, 80 పోతుంది అంత అంతగానం. సో వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారు కూడా మొన్న, రెగ్యులరైజేషన్ స్కీమ్ లా రెగ్యులరైజేషన్ కూడా చేసుకున్నారు. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి ఇప్పుడు లిక్కర్ స్కామ్. నిజంగా చెప్తున్నా కదా వీళ్ళు. నేనైతే నాకు రాజకీయం నాకు 2008 నుంచి నేను డైరెక్ట్గా చూసినాను, అంతకన్నా ముందు నాకు తెలియదు. బట్ నేను ఇంత ఘోరమైన స్కామ్లు ఎమ్మెల్యేలు 2 సార్లు గెలిచి, ఒకసారేమో సైకిల్ మీద గెలిచారు, ఒకసారేమో కారు గుర్తు మీద గెలిచారు. సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పాతకపోయి రాడ, పాతకపోయి ఉన్న ల్యాండ్లన్నీ కూడా ల్యాండ్లు మళ్ళీ ఇది ఎఫ్ఎస్ఐ. ఈ మధ్య ఏంటంటే ఈ ఎఫ్ఎస్ఐ ఇస్తారు కదా, ఎఫ్ఎస్ఐలు కూడా ట్రేడ్ చేస్తున్నారు, కొనుక్కొని వాళ్ళ కార్పొరేటర్లను పెట్టి అవిట్ల మీద కూడా 100 కోట్లు సంపాదించారు సిటీలో, ఎస్పెషల్లీ మా లాంటి కాన్స్టిట్యూన్సీలో. ఎందుకంటే వాడు ఎఫ్ఎస్ఐ అమ్ముకుంటే వాడికి ఫ్లోర్లు వస్తుంది దానికి, అన్లిమిటెడ్ ఫ్లోర్స్. ఇలా మనకి ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉంది అన్లిమిటెడ్ ఫ్లోర్ పర్మిషన్, అంటే వాడు ఎన్ని ఫ్లోర్లైనా కట్టవచ్చు నీకు అన్లిమిటెడ్. మన ఇలా నీకు ఇంకొక విషయం చెప్పాలి, మా దగ్గర 54 ఫ్లోర్ల పర్మిషన్ ఇస్తారు, 54 ఫ్లోర్ల 50 ఫ్లోర్లు
మీకు రోడ్ లోమో 120 ఫీట్ రోడ్ ఉంటది, 50 ఫ్లోర్ ఉంటది. అక్కడ డ్రైనేజ్ ఏమో ఆ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ పైప్ ఇది పాత పైప్ ఉంటది కదా. రేపు డ్రైనేజ్ ఎందుకు మళ్ళీ ఆ ట్రాఫిక్ ఆ రోడ్ మీద పోయే ట్రాఫిక్ కూడా నీకు కనీసము సరైన ప్లానింగ్ లేదు, ప్లానింగ్ లేదు. ఇది పొద్దున ఫ్యూచర్ ఇప్పుడు ట్రాఫిక్ జామ్స్ ఎందుకు అవుతున్నాయో మొత్తం 50 ఫ్లోర్ల ఎక్విప్మెంట్స్ లేవు. రేపు పొద్దున ఏమైనా అయితే ఎట్లా కడతాడో కూడా తెలియదు, ఏందో తెలియదు. 50 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చి రేపు పొద్దున ఫ్యూచర్ ఏం చేస్తారు హైదరాబాద్? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన అంతం బీజేపీ పంతం అనేటువంటి నినాదం వస్తుంది. నిజంగా బీజేపీకి సాధ్యమా కేసీఆర్ ఓడగొట్టడం? అన్న ఈ వెస్ట్ బెంగాల్లో మొన్న ఎలక్షన్ చూస్తే మనం సంవత్సరం కింద ఇట్లా ఫైట్ చేసారు. ఇంకా ఆడ 3 సీట్ల నుంచి 70 చాలా కాదు. ఈడ ఏంటంటే వీళ్ళు కరెక్ట్ చేసి ఉంటే ప్రజలు ఏమన్నా ప్రజలు బీజేపీ దిక్కున్నారా? 100% ఉన్నారు. ఎందుకు లేదు, ఆల్టర్నేటివ్ బీజేపీ కదా ఇప్పుడు, మీకు ప్రతిపక్షం బీజేపీ కదా ఇప్పుడు తెలంగాణలో. అవును, హైదరాబాద్లో ప్రభావం ఉంటుందంటారు. అన్ని సర్వేలలో పోనీ మునుగోడులో గెలుస్తారా? మునుగోడు 100% మనం గెలుస్తాం, బీజేపీ 100% గెలుస్తాం. 30 నుంచి 50 వేల మేరకు గెలుస్తాం. రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ ఒకటి రెండు సార్లు పోయినట్టు కూడా పోయినాము. నాకు ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు మండలి, బాగానే ఉంది. 100% గెలుస్తుంది. సో ఎందుకంటే ఆయన నినాదం ఏంటంటే తెలంగాణ ప్రజల కోసము ఈ మునుగోడు ఎలక్షన్, వాళ్ళ బతుకు తీరువుల కోసం మునుగోడు ఎలక్షన్ మార్చాలని చెప్పి. అంటే కాంట్రాక్టర్ల కోసమే పోతుంది రాజగోపాల్ రెడ్డి అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. కాంట్రాక్ట్ లీడ్ చేసిండు అని, కాంట్రాక్ట్ ఎప్పటి నుంచో చేసుకుంటున్నాడు ఆయన. కాంట్రాక్ట్ లీడ్ చేసిండు 86 నుంచి ఎప్పటి నుంచో చేసుకుంటున్నాడు ఆయన. ఆయన బిజినెస్ ఇప్పుడు ఆయన ఏం చేస్తలేదు కదా, వాళ్ళ ఫ్యామిలీ చేస్తారు. బిజినెస్ చేసుకోవడం కూడా తప్పైతే ఎట్లా? వీళ్ళు లిక్కర్ స్కామ్, లిక్కర్ కొనుక్కోవచ్చు, అన్ని చేయొచ్చు, భూదందాలు చేయొచ్చు. ఆయన అఫీషియల్గా చేస్తున్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే కావడానికి ఇవన్నీ అర్హతలు ఉండాలేమో. లిక్కర్ స్కామ్ చేసి ఉండాలి, భూదందాలు చేసి ఉండాలి, కబ్జాలు పెట్టి ఉండాలి, రౌడీజం చేసి ఉండాలి, ఇవన్నీ అర్హతలు అయితే ఏమో. మరి అట్లా ఏముండదనా? అంటే నిజాయితీగా ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వాళ్ళ మనసులకించి రావాలి అది సర్వీస్. అటువంటి కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ కమ్ముడు పోయినారు కదా మొన్న కావాలని చేసిరు అది. మొన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ముందు నరేంద్ర మోడీ గారు వస్తారు అంటే అది టీఆర్ఎస్ వాళ్ళకి డైజెస్ట్ కాలే. ఉన్న మా భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఏందది సిటీ ఎట్లుంటే మొత్తం ఆరెంజ్ కలర్, మొత్తం ఆరెంజ్ సిటీ అయిపోయింది. సో వీళ్ళకి అది డైజెస్ట్ కాలే. సో అరే ఇదే టైంలో మనం దెబ్బ కొట్టాలని చెప్పేసి నలుగురిని పనికిరాని కార్పొరేటర్లు పట్టుకుపోయారు పైసలు ఇచ్చి. పనికిరాని వాళ్ళకి మీరు ఎందుకు టికెట్లు ఇచ్చారు మరి? అంటే వాళ్ళ బ్యాక్ ఏదో ఇక చూసి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అని కాదన్న, వాళ్ళకి ఆడ కొంతమంది వాళ్ళ గురించి కూడా కొంచెం నెగిటివ్గా ఉండే అని చెప్పి, ప్రజలలో లేరు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం ఏదో ఆశ పెడతారు కదా. టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎంపీలు నిన్న బండసంజయ్ గారు వ్యాఖ్యలు చూసారు కదా మీరు, మునుగోడు ఎలక్షన్ అయిపోగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వీక్పోతున్నారు. ఎమ్మెల్యేలు వస్తారు ఇప్పుడు ఖమ్మము, నల్గొండ అటువంటి ప్రాంతంలో బీజేపీ ఒక్కరి బీజేపీ లేని దగ్గర బీజేపీ గెలిస్తే కొంత ఇంపాక్ట్ ఉంటుంది దక్షిణ భారతదేశంలో. ఆడ ఆడ కాదు, ఆడ ఆడ మైండ్ సెట్ బీజేపీ అంటే మనం రాజకీయంగా ఇప్పుడు నల్గొండలో, ఆ తర్వాత ఖమ్మంలో, మహబూబ్‌నగర్ లో కమ్యూనిస్ట్ భావజాలాలు ప్లస్ కాంగ్రెస్ పాతకపోయి. సో ఆడనే బీజేపీ గెలిచిందంటే మిగతా ప్రాంతాలలో ఇంకా గవర్నమెంట్ వచ్చినట్టే కదా. ఎందుకంటే ఉత్తర తెలంగాణ స్ట్రాంగ్ ఉన్నమాట వాస్తవం, హైదరాబాద్ ఏరియాలో స్ట్రాంగ్ ఉంది. ఆ తర్వాత దక్షిణ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ కొంత పట్టుండేది, టీఆర్ఎస్కు అదేదో ఆ పొర నీటి పొరలాగా అట్లా వచ్చిపోయింది తప్ప కానీ టీఆర్ఎస్ పర్మనెంట్ ప్లేస్ ఏం కాదు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయింది, గెలిచింది. ఖమ్మం తీసుకుంటే మళ్ళీ డిఫరెంట్ రాజకీయం. ఖమ్మంలో కంప్లీట్గా ప్రతిపక్షాలు గెలుస్తూ ఉంటాయి,
కంప్లీట్ గా తొమ్మిది నియోజకవర్గాలు విపక్షాలు గెలుస్తాయి. ప్రతిపక్షం బీజేపీ అయిందిగా అవుతుంది. ఇప్పుడు అవుతుంది ఇది గెలవంగానే ఆడ ఆడ పెద్ద లీడర్లు జాయిన్ అవుతున్నాడు. అవును చాలా పెద్ద లీడర్లు జాయిన్ ఎక్కడ ఖమ్మం నుంచి కూడా పేర్లు అన్నా నీకు అన్ని నీకు పేర్లు తెలుసు. పొంగులేటి శ్రీనివాస్ గౌడ్ జాయిన్ అవుతుంది అంటారు. శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవుతుంది అంటారు. వస్తాడని అంటే ఇంత మందిని బీజేపీ అకామిడేట్ చేయగలుగుతా 100%. బీజేపీ వాళ్ళ జాయినింగ్ కమిటీ ఉంది, వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. ఎట్లా అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ లెక్క కాదు, ప్లానింగ్ తోటి పద్ధతి తోటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకుంటారు, లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా. ఎందుకంటే రేపు పొద్దున ప్రజలలో బ్యాడ్ నేమ్ రావద్దు. ఇప్పుడు షేర్లింగంపల్లిలో మీరే పోటీ చేస్తారా, మీ నాన్నగారు చేస్తారా? ఈసారి నేనే చేస్తా. అధిష్టానం ఆదేశిస్తే షేర్లింగంపల్లి బీజేపీ అభ్యర్థి రవి యాదవ్. సో ఆల్ ది బెస్ట్ అన్న, ఏం జరుగుతుందో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. ఎందుకంటే నా ఆప్త మిత్రుడు రవి యాదవ్ చాలా హార్డ్ వర్కరు, ఒక నిమ్న సామాజిక వర్గం నుంచి వచ్చి మొత్తం తెలంగాణలోనే కాస్టెస్ట్, ఏది కాస్ట్లీ కాన్స్టెన్సివ్ ఎక్స్పెన్సివ్ వెరీ ఎక్స్పెన్సివ్ కాన్స్టెన్సీ అయినటువంటి షేర్లింగంపల్లి నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసినారు వాళ్ళ నాన్నగారు, మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి రవి యాదవ్ ఈసారి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండు. గత కొంతకాలం నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, బెల్ట్ షాపుల సమస్య కానీ, వైద్యం కానీ, స్కూళ్ళ పరిస్థితి కానీ, రేషన్ షాపులు కానీ, భూ కబ్జాలు కానీ, పేదలకు సంబంధించినటువంటి అనేక అంశాలను తెరపైకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో చూద్దాం, అరకెప్పుడి గాంధీ కానీ, లేకపోతే ఇక రకరకాలైనటువంటి చాలామంది అక్కడ పేరుకపోయి షేర్లింగంపల్లిని మొత్తం ఏది జంగల్ లింగంపల్లి చేసినటువంటి పరిస్థితి. సో షేర్లింగంపల్లికి ఈసారైనా విముక్తి దొరుకుతుందని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి.